శుభోదయం ప్రేక్షకులందరికీ కూడా. ఈరోజు ద్వాదశ రాశులు, 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు తేదీ 19/7/2019 శుక్రవారం. ఈరోజు ఎటువంటి ఫలితాలు ఏ రాశి వారికి మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశిని చూసినట్టయితే, మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులు తాము కొత్తగా ఎన్నికైనటువంటి ఉద్యోగులు అయితే ఎవరైతే ఉంటారో వారు, అట్లాగే కొత్తగా వ్యాపార వృత్తిని అవలంబిస్తున్న వారు, అట్లాగే నూతన క్రయ విక్రయాల గురించి చేయాలి అనేటువంటి ఆలోచిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈరోజు వెళ్ళినటువంటి చోట కొద్దిగా చొరవతో ఉండాల్సినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే సహజంగానే చొరవ కలిగిన వారికి జీవితం ఎక్కడైనా బాగానే ఉంటుంది. ఎందుకంటే చొరవ తీసుకున్న వారికి అందరు కలుగోలుపు మనిషి అయ్యా అన్నీ బాగున్నాయంటారు. కానీ ఈరోజు అశ్విని నక్షత్ర జాతకులు సహజంగా సగం కొంచెం మొహమాన్మస్తులుగా ఉంటారు, ఎక్కువగా కొంచెం రిజర్వ్డ్గా ఉంటారని చెప్పిన శాస్త్రం చెప్తుంది. కాబట్టి వీరు ఈరోజు ఆ కలుగోలుపుతనం, చొరవతో ఉండడం, తమకు సంబంధించినటువంటి పనుల్లో స్పష్టంగా తామేమనుకుంటున్నావు అది స్పష్టంగా చెప్పడం ద్వారా, మీకేం కావాలి అనేది నిర్దేశించినటువంటి స్థలంలో చెప్పడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయని గుర్తించాల్సినటువంటి రోజుగా గుర్తించండి. ఇక భరణి నక్షత్రం వారిని చూసినట్టయితే, భరణి నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు పనులన్నింటిలో కూడా కొంత ముందడుగు పడే అవకాశం ఉంది. గతంలో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అట్లాగే తాము తమ బంధువర్గాల్లో, అట్లాగే పితృవర్గాల్లో, అట్లాగే మాతృవర్గాల్లో గతంలో ఏదైతే వైరుధ్యాలు అంటే పడకుండా వారి కుటుంబ మాట పట్టింపులతో విడిపోయిన వారు ఎవరు అంటారో వారు ఈరోజు ఆయా వర్గాల వారితో మాట్లాడి సమస్యని, ఆస్తులకు సంబంధించింది కానీ, మానసికంగా ఒక బంధానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీరు ఈరోజు ఒక ప్రయత్నం చేసి వారితో మాట్లాడడానికి ప్రయత్నించినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ప్రయత్నాలు వచ్చేటువంటి స్థితిగా గుర్తించాలి. ఇక ఎవరైతే కృత్తికా నక్షత్రంలో ఉన్నారో వారికి ఈరోజు పితృవర్గంలో ఉన్నటువంటి వారికి మరణాలు సూచనగా కనపడుతుంది. అంటే ఆ పితృవర్గంలో ఎవరికో చిన్నపాటి ఇబ్బంది, మరణ వార్తలు అంటే వయసు అయిపోయినటువంటి వారు, అట్లాగే ఎవరైతే అనారోగ్యంతో ఉండి ఇబ్బంది పడుతూ దీర్ఘకాలంగా ఉన్నటువంటి వారు వారికి ఏదో ఈ చెడు జరిగి అటువంటి వార్త వినాల్సిన స్థితి కనపడుతుంది. అట్లాగే మాతృపరంగా కూడా అటువంటి స్థితి కనపడుతుంది. అంటే మాతృవంశంలో కూడా అటువంటి స్థితి ఎక్కువగా కనపడుతుంది. మరి మేషరాశిలో ఉన్న వారికి అంతరికి కూడా ఇటువంటి స్థితి ఉన్నప్పటికీ మరి ప్రత్యేకంగా ఇది కృత్తికా నక్షత్రం వారి మీద ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మరణ వార్తలు, దుర్వార్త శ్రవణాలు మీరు వినకుండా ఉండాలంటే మీరు ఒక్కసారి ఈ యొక్క సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఒక్కసారి చక్కగా ఆదిత్య హృదయాన్ని పఠించి స్తోత్రం చేసి స్నానం చేసి మరల ఒక్కసారి సూర్యుడికి అర్ఘ్యాన్ని ఆదిత్య హృదయంతో వదలడం ద్వారా దుర్వార్త శ్రవణాన్ని ఆపచ్చు అని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మరణ వార్తలు వినకుండా, దుర్వార్త శ్రవణాలు వినకుండా మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ అక్కడ స్నానం చేయడానికి వీలు లేనప్పుడు ఆదిత్య హృదయాన్ని చెప్పుకుంటూ మానసికంగా కూడా స్నానం చేస్తూ సూర్యుడికి నీళ్లు వదులుతున్నట్టుగా ఒక భావన చేయడం ద్వారా కూడా సత్ఫలితాలు పొందవచ్చు. ఎందుకంటే స్నానం చేయడం అనేది దేహానికి సంబంధించి శుచిర్భూతానికి, అంతేగాని మానసికంగా గట్టి స్థితి, మానసికమైనటువంటి భక్తికి స్నానం అవసరం లేదన్నటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం. అండ్ శరీరం దుర్గంధభూయిష్టంగా ఉన్నప్పుడు మనసు నిలవదంటారు, కాబట్టి శుచిగా ఉండమనేది దీని అర్థం అంతే. ఇక మొత్తం మీద మేషరాశి వారికి ఈరోజు ఇటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృషభ రాశిని చూసినట్టయితే కృత్తికా నక్షత్రంలోని వారికి ఈరోజు తలచిన పన్నెన్నిట్లో కూడా వేగవంతమైన స్థితి కనపడుతుంది. తాము అనుకున్నటువంటి విషయాల్లో ఏదైతే గతంలో వాయిదా పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈరోజు అనుకూల ప్రయత్నాలు సాగుతాయి. వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతులు అవుతారు. అట్లాగే వస్తువులు, నష్టపోయినటువంటి వస్తువులు కానీ, ధనం కానీ, అట్లాగే వ్యక్తులు కానీ తిరిగి మిమ్మల్ని చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో అట్లాగే వారికి ఈరోజు అత్యంత శుభకాలంగా చెప్పచ్చు. అంటే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, మీరు చేసే ప్రయోగాలు కానీ కెమికల్ ఇంజనీర్స్కి అత్యంత అనుకూలంగా ఉంటుందని తెలుసుకోవాల్సినటువంటి సూచన. ఇక ఈ యొక్క రోహిణి నక్షత్రం వాళ్ళు ఎవరు ఉన్నారో వృషభ రాశిలో, ఆ వృషభ రాశిలో రోహిణి నక్షత్రం వారికి ఈరోజు
అన్ని పనుల యందు కూడా వేగవంతమైన స్థితి కనపడుతుంది. మీరు అనుకున్న విధంగా మీ యొక్క ప్రయత్నాలకి నిర్దుష్టమైనటువంటి మార్గంలో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈరోజు భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా పుష్కలంగా ఉందని మీరు గ్రహించి, కానీ అదే ఆ భగవంతుడి అనుగ్రహం నాకు ఉంది కాబట్టి సర్వం జరిగిపోతుందనేటువంటి ఒక మూఢనమ్మకంలో పెట్టుకోకుండా, స్వయం ప్రయత్నం చేయకుండా ఉండడం అనేది చేయకుండా ఉండడం ఇటువంటివి చేయకుండా, స్వయం ప్రయత్నానికి భగవంతుడి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోండి. అంటే మీరు ఈరోజు ప్రయత్నం చేస్తే భగవంతుడు దాన్ని సఫలీకృతం చేస్తాడు. అంటే మీరు ప్రయత్నం చేయకుండా భగవంతుడు నన్ను అనుగ్రహించాలి అంటే అది కష్టమవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయడాలి. అంటే మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో మీరు అనుకూల స్థితి పొందేందుకు భగవద్ అనుగ్రహం మీకు తోడ్పడుతుందని గుర్తించాలి. ఇక మృగశిర నక్షత్ర జాతకులు, వీరికి ఈరోజు చాలా కష్టతరంగా ఉంటుంది. కొంచెం మానసికంగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. నిస్సత్తుగా ఉండడం జరుగుతుంది. ఆరోగ్య సేవలు అవసరపడతాయి. ఔషధ సేవ అవసరం పడుతుంది. కాబట్టి చిన్న చిన్న గాయాలు, అట్లాగే ఫ్రాక్చర్స్ లాంటివి, చిన్న వాహన ఘటనలు, వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సత్యమైనటువంటి విషయం. మీరు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు ఉండాలని సూచన. ఇటువంటి దోషాలు తొలగిపోయేందుకోసం కానీ మీరు మృత్యుంజయాయ సాంబాయ నీలకంఠాయ సంభవే అనేటువంటి మంత్రాన్ని మీరు అమృతేశాయ మంత్రం చాలా పెద్దది. ఒకవేళ అది రాకపోతే త్రయంబకం నిజామహే అనే మంత్రాన్ని అయినా జపించడం ద్వారా అపమృత్యు పరిహారం జరిగి మీకు మంచి దీర్ఘాయుష్లు, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. మరి ఈరోజు మిథున రాశి, మిథున రాశిని చూసినట్టయితే మృగశిర నక్షత్ర జాతకులు మంచి యోగ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. అనుకున్న పనుల్లో వేగవంతమైన స్థితి కనపడుతుందని చెప్పచ్చు. వారికి ముఖ్యంగా షేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఈరోజు అధికమైనటువంటి లాభాలు పొందుతారని చెప్పచ్చు. అట్లాగే క్రయ విక్రయాల్లో మీరు తలపెట్టిన ప్రయత్నం దిగ్విజయం అవడం, ఆ ప్రయత్నం మూలకంగా మీరు చేయడం, కోర్టుకు సంబంధించిన మీరు తలపెట్టినటువంటి ఏదైనా ఒక ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాయిదాలు లేకుండా దాన్ని పూర్తి చేయగలుగుతారు. అట్లాగే శత్రువులపైన విజయం సాధించే రోజుగా గుర్తించాల్సినటువంటి రోజు. అట్లాగే ప్రజలకి ప్రయోజనం కలిగించేందుకోసంగా మీరు చేసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఈరోజు సఫలీకృతం అయిపోయి వెళ్తాయి. ఏదైతే వర్గానో లేకపోతే మీ యొక్క ఉనికినో లేకపోతే మీ వ్యాపార సంస్థనో కాపాడుకునే ప్రయత్నాలు చేసేటప్పుడు ఆయా ప్రయత్నాల్లో మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పచ్చు. ఇక ఆర్ద్ర నక్షత్ర జాతకులు చూసినట్టయితే మీరు నిస్సారమైన స్థితిని పొందుతారు. ఈరోజు అనుకున్న పనుల్లో వేగవంతమైన స్థితి కనపడదు. అన్నీ కూడా తమ ముందుకే రావాలి, తమ ముందుకే వచ్చి ఏదో జరగాలి అనేటువంటి ఒక మూఢమైనటువంటి ఒక స్థితి నుంచి మీరు ఈరోజు బయటకు రావాల్సినటువంటి స్థితి ఖచ్చితంగా ఉంది. ఈరోజు నుంచి మీరు మారితే భవిష్యత్ అంతా మీదేనన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు మరి ముఖ్యంగా భార్యతో అనవసరమైనటువంటి వ్యవహార పట్టింపులు, కలహాలకి కాలు దువ్వేటువంటి మాటలు, ఇతరుల మనోభావాలు నొప్పించే మాటలు చేయకుండా ఉండడం ఉత్తమమని గుర్తించాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు ఈరోజు ఎక్కువగా ఉద్రేకానికి లోనయ్యే స్థితి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి ఉద్రేక పడిపోవడం, ఆందోళన పడిపోవడం అనేది ఉంటుంది. ఈ లక్షణాన్ని మీరు ఈరోజు అవలక్షణం కింద గుర్తించి దాన్ని కనుక మానుకుంటే మంచిగా ఉంటుందని, చక్కగా మీ జీవితం బాగుంటుందని గుర్తించాలి. ఇక పునర్వసు నక్షత్ర జాతకులకి ఈరోజు తాము తలపెట్టినటువంటి పనులు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, ఏ రంగంలో అయినా మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఈరోజు సఫలీకృతం అవుతాయి. మరి ముఖ్యంగా ఇక్కడ రైతులు ఎవరైతే ఉంటారో వారికి అత్యంత శుభ ఫలితాలని తెలుసుకోవాల్సినటువంటి రోజు. అంటే మీరు తలపెట్టినటువంటి వ్యవసాయ పనుల్లో మీకు దిగ్విజయమైనటువంటి స్థితి కనపడుతుంది. మీరు అన్ని విధాలా ముందడుగు పడేటువంటి రోజుగా, మీకు ఉత్తమ ఫలితాలు వచ్చే రోజుగా మీరు గుర్తించాల్సినటువంటి స్థితి ఉంది. ఇక ఎవరైతే కార్పొరేట్ సెక్టర్లో జాబ్ చేస్తూ ఉన్నారో, అంటే అన్ని కార్పొరేట్ సెక్టర్ అంటే పెద్ద కంపెనీలు, ఎంఎన్సీ లాంటి కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అట్లాగే వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్, ఇటువంటి యోగవంతమైన స్థితుల్లో పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వారు ఈరోజు నడిపేటువంటి చర్చలు, ఏదైతే మీటింగ్స్ ఉంటాయో అవి మీకు అనుకూలంగా సాగి మీ యొక్క గొప్పదనాన్ని, మీ యొక్క విశిష్టతని మీకు వాటిని వెల్లడించి మీ యొక్క గొప్పతనాన్ని ద్వారా మీకు భవిష్యత్తుకు మంచి మార్గాన్ని వేస్తాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు ఈరోజు. ఇక మొత్తం మీద ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు తప్ప మిథున రాశులు అందరికీ యోగకాలం అని చెప్పచ్చు.
మృగశిరా నక్షత్రం వారికి అయితే అద్భుతంగా ఉందని చెప్పచ్చు. కాబట్టి ఈ ఆర్ద్ర నక్షత్రం వారి దోషాలు పొంగొట్టుకునేందుకోసంగాను మీరు ఆంజనేయ స్వామి వారిని ఎక్కువ ఆరాధన చేయడం ద్వారాను, లక్ష్మీ హృదయాన్ని జపించడం ద్వారాను, లక్ష్మీ కుబేర మూల మంత్రాన్ని జపించడం ద్వారాను మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఇక కర్కాటక రాశి, కర్కాటక రాశిని చూసినట్టయితే కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు తాము తలపెట్టిన పనుల్లో సందిగ్ధ స్థితిని ఎదుర్కొంటారు, వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తాయి. మీరు అనుకుంటున్నటువంటి విషయాల్లో స్పష్టత కారణంగా ఒకంత చిరాకుకి అసహనానికి గురవుతారని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు. కాబట్టి పునర్వసు నక్షత్ర జాతకులు ఈరోజు అసహనానికి గురవడం, కుటుంబ సభ్యులతో చిన్న వైరుధ్య భావనలు వచ్చే అవకాశం, తమ కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల దగ్గర కూడా మీరు చిరాకును ప్రదర్శించి దాని మూలంగా కొంత తమకున్నటువంటి మంచి పేరు మీద చిన్న మచ్చ తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాల్సినటువంటి స్థితిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పుష్యమి నక్షత్ర జాతకులను చూసినట్టయితే వీరికి ఈరోజు జీవితం ఆనందంగానే గడిచిపోతుంది. ముఖ్యంగా వైద్య రంగంలోని వారికి విశిష్టమైన పురస్కారాలు సత్కారాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్టాకాకుండా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారైతే నూతన వరవడులకి శ్రీకారం చుడతారు, అంటే ఇన్నోవేటివ్ ప్రోడక్ట్లు మీకు అందుతాయి, అందులో మీరు మంచి లాభాలు పొందేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. ఇనుము భవన కార్మిక రంగాలకు సంబంధించిన వృత్తులు వ్యాపారాదుల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు అనుకూల కాలం అని చెప్పాలి. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి బకాయిలు గవర్నమెంట్ పరంగా రావాల్సినటువంటి బకాయిల్లో ఒక విధమైనటువంటి స్పష్టత వస్తుంది, ఆ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులు చూస్తే వీరు తలపెట్టిన పనుల్లో ఈరోజు అన్నిట అపశ్రుతులు తల్లి అపజయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. అందుకని వీరు ఈరోజు నష్టద్రవ్య నివారణ కోసం గాను నరసింహ శతకాన్ని పఠించడం ద్వారాను, తర్వాత హనుమత్ లాంగూల స్తోత్రం పఠించడం ద్వారాను, లాంగూల స్తోత్రం అంటే హనుమంతుడి యొక్క వాలాన్ని గురించి, హనుమంతుడి వారి తోకను గురించి చెప్పేటువంటి ఒక గొప్ప స్తోత్రం, హనుమత్ లాంగూల స్తోత్రం అంటారు. ఈ లాంగూల స్తోత్రాన్ని పఠించడం ద్వారాను, అశ్వధాటి స్తోత్రాన్ని, కాళిదాసు రచించినటువంటి అశ్వధాటి స్తోత్రాన్ని వినడం ద్వారాను మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఇక సింహరాశి, సింహరాశి వారిని చూసినట్టయితే సింహరాశిలోని వారి మకర నక్షత్ర జాతకులకి ఈరోజు ఆనందంగా కాలం గడిచిపోతుంది. తమ అనుకున్న పనుల్లో వేగవంతమైన స్థితి కనపడుతుంది. కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మొత్తానికి మీరు ఈరోజు అనుకున్న పనుల్లో గట్టెక్కేస్తారని చెప్పచ్చు. మీరు అనుకున్న విషయంగా మీకు అనుకూలమైనటువంటి విషయాల వైపుకి మీ తొలి అడుగు పడేదానికి ఆస్కారమైన రోజు పునాది పడే రోజు అని గుర్తించాల్సినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు చేసినటువంటి ప్రయత్నాలు వ్యాపార సంబంధంగాను, లేకపోతే కుటుంబ సభ్యుల్ని సరిదిద్దాలని చేసే ప్రయత్నము, లేకపోతే మీ బంధువుల్ని కలుసుకోవాలని చేసే ప్రయత్నాలు, అన్ని ప్రయత్నాలు కూడా ఈరోజు సఫలీకృతం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి తెలుసుకోవాలి. ఇక పుబ్బ నక్షత్ర జాతకులకైతే వీరు ఈరోజు కొంత వేదనైనప్పటికీ కూడా, కొంత మానసిక కష్టాలు ఉన్నప్పటికీ అనుకూల కాలం. ఇంట్లోని వారిని, మరి ముఖ్యంగా ఆడవారిని కొంచెం నొప్పించకుండా వారిని మానసికంగా వారి యొక్క ఆలోచనల్ని అందుకోవడానికి ప్రయత్నించినట్టయితే మీరు ఈరోజు ఒక గొప్ప స్థితికి బీజం వేసిన వారు అవుతారు. మీ యొక్క భవిష్యత్తుకు మీరే గొప్ప బాటలు వేసుకునే స్థితి వస్తుంది. కాబట్టి ఇంట్లో భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారి యొక్క పూర్వపలుగు నడుచుకుని ఉంటారు. భార్య ఏమి చెప్తుందో కొంచెం ఆలోచించి వినడం మంచిదని చెప్పి సూచన. ఇక ఉత్తర పలుగు నక్షత్ర జాతకులు ఆనందంగా కాలం గడిపేస్తారు. విక్రయాల యందు లాభాన్ని పొందుతారు, షేర్ల యందు లాభాన్ని పొందుతారు, భూమిని అమ్మడం ద్వారా లాభాన్ని పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్రుల రీత్యా అట్లాగే బంధువులు తమ్ముడు లాంటి వారి ద్వారా శుభ వార్తా శ్రవణాలు ఎక్కువగా వినేటువంటి, ఉత్తర దిక్కు నుంచి పూర్వ దిక్కు నుంచి అంటే ఈశాన్యం మధ్యలో నుంచి కూడా ఒక ఎక్కువ శుభవార్తలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు తలచిన పనుల్లో వేగవంతమైన స్థితి ఉందని తెలుసుకోవచ్చు. ఈరోజు కన్యారాశి, కన్యారాశి వారిని చూసినట్టయితే కన్యారాశిలోని ఉత్తర పలుగు నక్షత్ర జాతకులు ఈరోజు తొట్టుపాట్లు గురయ్యి తాము అయోమయానికి గురైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనుల్లో వేగవంతమైన స్థితి కనపడకుండా చికాకు గురైపోతారు. అనవసరంగా ఆందోళన చెందకుండా ఉండాలని సూచన. అనవసరమైన ఆందోళనకు మీరు గురవుతూ ఇంకొకరిని ఆందోళనకు గురి చేయొద్దని చెప్పని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఉత్తర పలుగు నక్షత్ర జాతకులు ఉద్యోగులుగా ఉన్నవారు తగు జాగ్రత్తలతో ఉండకపోతే దానికి మూల్యం చెల్లించాల్సినటువంటి రోజుగా మీరు
గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు జాగరూకతలుగా వ్యవహరించకపోతే ప్రైవేట్ రంగంలో అయినా అట్లాగే ప్రభుత్వ రంగంలో అయినా ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు కొంచెం అప్రమత్తతో వ్యవహరించాల్సిన రోజుగా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇందుకోసం మీరు అనుకూలంగా మీకు కాలం గడవడం కోసం గాను, మీరు అనుకున్న విధంగా శుభంగా ప్రార్థన మంచి జరగడం కోసం గాను హనుమత్ స్తోత్రాన్ని, మహాగణపతి యొక్క పంచరత్నాలని పఠించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. అంటే ఆ గణేష పంచరత్నాలంటే ముదాకరార్థ మోదకం అని మొదలయ్యి 5 రకాల శ్లోకాలు ఉంటాయి. ఈ 5 శ్లోకాలను వినడం ద్వారా మీకు కలుగుతున్నటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పచ్చు. ఇక చిత్తానక్షత్రం వారికి అయితే ఈరోజు అనుకున్న పనుల్లో వేగవంతమైన స్థితి ఉందని చెప్పని చెప్పచ్చు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే స్థితి ఎక్కువగా ఉంది. అట్లాగే నూతన రిజిస్ట్రేషన్లు, ఏదైనా పొలం కొనడము, వ్యవసాయం చేయడానికి అనుకూలమైనటువంటి పరికరాలు కొనడము, లేకపోతే ఉద్యోగ రంగంలో ఉన్నవారైతే ఏదైనా దానికి సంబంధించిన కార్యాలయాన్ని కొనుగొనే ప్రయత్నం చేయడము, ఏదో ఒక చేయడం ద్వారా సఫలీకృతులు అయ్యేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. అట్లాగే కొత్తగా గృహాన్ని లేనటువంటి వారికి ఈరోజు గృహాన్ని కొనుక్కునేదానికి అనుకూల యోగం పడుతుందని తెలుసుకోవచ్చు. ఇక తులరాశి వారిని చూసినట్లయితే తులారాశిలో చిత్తానక్షత్రం వారికి ఈరోజు కొంచెం చికాకులు ఎక్కువగా ఉంటాయి. మనసుకు మానసికంగా ప్రశాంతత లేకపోవడం, అనవసరమైనటువంటి వ్యాకులతతో మనసును కష్టపెట్టుకోవడం, దుఃఖభరితమైన జీవితం వైపుకి అడుగులు వేసే స్థితి కనపడుతుంది. కాబట్టి ఎక్కువగా దీర్ఘాలోచన లేకుండా ఎటువంటి పనులు చేయొద్దని, కొంచెం సమయ పాలన పాటిస్తూ అట్లాగే సమయం కోణంగా మాట్లాడడానికి అవతల వారి మనోభావాన్ని గమనిస్తూ మాట్లాడడానికి ప్రయత్నం చేయడం ద్వారాను మీరు శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. అట్లాగే స్వాతి నక్షత్రం, ఈ నక్షత్రం వారిని చూసినట్టయితే ఈరోజు మీకు మనసుకు ఆహ్లాదం కలిగించే సంఘటనలు, వార్తలు ఉన్నప్పటికీ తన్మూలకంగా లబ్ధి ఉండదని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరన్నా వచ్చి మీకు మనసుకు స్వాంతన కలిగించేట్టు ఏమండి ఈ పని మేము చేసి పెడతాం, మీకు లోన్ ఇస్తాం, అది ఇది ఏదో చెప్తారు, కానీ వాస్తవంగా ఏమీ జరగదు. మీకు మనసుకు మాత్రం ఈ పూట కొంచెం ఆశావహంగా ఏదో బాగా జరిగిపోతుంది అన్నటువంటి భవిష్యత్తు మీద ఒక ఆశతో ఈరోజు మొదలవుతుందని చెప్పాల్సినటువంటి స్థితి. అంతేగాని ఎక్కువగా ఇది ఉండదు. భార్యతో అనవసర వాగ్యుద్ధాలు వస్తాయి. భార్యకి దూరంగా ఉంటున్నటువంటి వారు, లేదా భార్య ఉండి కూడా అనవసరంగా భార్యాభర్తలు ఒకే గదిలో ఉండి కూడా మానసికంగా కలహించుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి ఈరోజు కలహానికి దూరంగా ఉండడం ప్రయత్నించడం ద్వారాను, భార్యకి దగ్గరగా ఉండి ఆ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారాను మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. సహజంగా మనం చూసినట్టయితే స్వాతి నక్షత్ర జాతకులు భార్యకి ఎక్కువగా అభిమానంగా ఉన్నప్పటికీ సాంప్రదాయాన్ని పెద్దపీట వేస్తూ ఉంటారు. ఈ స్వాతి నక్షత్ర వారు ట్రెడిషన్కి పెట్టింది పేరుగా చెప్తారు. అంటే సాంప్రదాయానికి విలువిచ్చే మనుషులుగా వీరు గుర్తింపబడతారు. అందుకని వీరు ఆ సాంప్రదాయం పాటించాల్సిందే, కానీ అవతల వారికి ఇబ్బందికరమైన స్థితి ఉన్నప్పుడు ఆ సాంప్రదాయం అని అవతల వారిని మరీ మీరు ఎక్కువగా ఇబ్బందికి గురి చేయకుండా సాంప్రదాయం యొక్క విలువని చక్కగా వారికి మెత్తగా వివరించి చెప్పడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పచ్చు. ఇక విశాఖ నక్షత్ర జాతకులు కన్ఫ్యూజన్కి గురైపోయి కొంచెం ఆర్థిక ధన నష్టానికి గురయ్యే అవకాశాలు, విలువైన వ్యక్తులతో అనవసరమైనటువంటి కలహాలు కలిగేటువంటి సూచన ఉంది. అందుకని మీరు ఈరోజు తగు జాగ్రత్తలతో ఉండాలనే సూచన. ఇటువంటి కష్టాలు రాకుండా ఉండేందుకోసం మనం రత్నగర్భ చింతామణి గణపతి మంత్రాన్ని పారాయణ చేయడం, జపం చేయడం ద్వారా, స్తోత్రాన్ని వినడం ద్వారా, అన్నపూర్ణాష్టకాన్ని వినడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఇక ఈ రాశిలోని వారందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మీరు నువ్వుల నూనెని తో దీపాన్ని పెట్టడం ద్వారా శనీశ్వరుడి దగ్గర మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రాశ్యానికి, ఈ తులరాశికి శనీశ్వరుడు అత్యంత యోగప్రదుడు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ శని 3వ ఇంట్లో కేంద్ర స్థితిలో ఉండి, మీకు కోణస్థితిలో ఉండి, త్రికోణ స్థితిలో వ్యయభావాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఆ వ్యయాన్ని చూస్తుండడం వల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడని నువ్వుల నూనె దీపం పెట్టడం అని సూచన. ఇక వృశ్చిక రాశి వారిని చూసినట్టయితే వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో వేగవంతమైన స్థితి ఉంటుంది. తాము అనుకున్నటువంటి దీర్ఘకాలిక ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నానండి, ఈ పని జరగటం లేదు, దీనివల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అన్నటువంటి ప్రయత్నం ఈరోజు మీకు తప్పనిసరిగా కొంత ముందడుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గౌరీ అనుగ్రహం కోసంగా మీరు గౌరీ అష్టకాన్ని వినడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. అట్లాగే ఈ యొక్క ఇంద అనురాధ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరిరోజు
మానసికంగా క్లేదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరేమో అనుకుని చేసినటువంటి పనులు ఈరోజు వ్యతిరేకంగా వెళ్తాయి. ఆ వ్యతిరేకంగా వెళ్ళడమే కాకుండా మిమ్మల్ని అపప్రదగా కలిగేటట్టుగా, అపప్రద మూట కట్టుకునేట్టుగా చేస్తాయి. కాబట్టి తన నివారణంగా మీరు నువ్వు పిండిని చక్కగా నలిపినటువంటి నువ్వు పిండిలో కొద్దిగా బియ్యపిండి కలిపి ఒక దీపాన్ని తయారు చేసుకుని అందులో ఆవు నేతిని పోసి దీపాన్ని వెలిగించి శనీశ్వర స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలు పొందుతారు, అపనిందల నుంచి బయటపడతారని చెప్పి చెప్పచ్చు. ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈరోజు బంధుమిత్ర సమాగం ఉంటుంది, పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది, అనుకున్న విధంగా పనుల్లో ముందడుగుబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఇదే శుభ ఫలితాలని తెలుసుకోవాలి. ఇక ధనుసు రాశి, ధనుసు రాశిని చూసినట్లయితే మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరిరోజు తాము అనుకున్న పనుల్లో వేగవంతమైన స్థితి కనపడక నిరాశకి నిస్పృహకి లోనవుతున్న అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి నిరాశ నిస్పృహలను దరిచేరనీయకుండా మీరు తలపెట్టిన పని దిగ్విజయం అవుతుంది అన్నటువంటి ఒక నమ్మకంతో, ఒక పూనికతో, కృత నిశ్చయంతో ముందుకు వెళ్ళడం మంచిది. మీరు భార్యాభర్తలుగా ఎవరైతే ఉన్నారో అనవసరమైనటువంటి వాదాలకు ఈరోజు తెరదీయకుండా ఉండడం మూలా నక్షత్రం వారికి మంచిదని గుర్తించాలి. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కూడా ఈరోజు భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు అనవసర కలహాలకు వెళ్లకుండా, అనవసరమైనటువంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా, ఎక్కువ భాగం తమకు అనుకూలంగా ఉంటున్న జీవితం అన్నటువంటి ఒక సత్యాన్ని నమ్మి, ప్రస్తుతం జరుగుతున్న కాలం తాత్కాలికంగా మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంది కానీ భవిష్యత్ అంతా మందేను, మనకు మంచి రోజులు ఉన్నాయన్నటువంటి ఒక సత్యాన్ని గ్రహించి ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నూతన క్రయ విక్రయాలకి ఈ రెండు నక్షత్రాల వారికి కూడా బాగా అనుకూలమైనటువంటి కాలం. అట్లాగే వాహనాన్ని కొనుక్కోవడానికి కూడా అనుకూల కాలం. కాబట్టి మీరు కలహాలు మానేసి నూతన వాహనం కొనుక్కుందామని, అనవసర కలహాలు వస్తున్నాయి కాబట్టి ఆ కలహాలు నివారించేందుకు ఒక హాస్యభరితమైనటువంటి ఒక చలనచిత్రం చూద్దామని బజారుకి వెళ్ళి ఏదైనా ఒక చక్కగా ఒక షాపింగ్ మాల్ అట్లాంటి తిరిగి కాలాన్ని కొంచెంసేపు ఆనందంగా గడిపొద్దాం అనుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఏమి జరిగినా ఏమి జంకకుండా నిబ్బరంగా ఆనందంగా ఉండి ఆనందంగా హాయిగా కాలం గడిపేటువంటి రోజుగా చెప్పచ్చు. ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు యోగవంతమైన కాలమే నడుస్తుంది. తలచిన పనులు మిశ్రమ స్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు హాయిగా నిబ్బరంగా ఉంటారని చెప్పచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభకారం అని చెప్పాలి. మొత్తం మీద ఆ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాన్ని వారు మినహాయిస్తే మూలా పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఇక మకర రాశి, మకర రాశిని చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తామేదో మాట్లాడాలనుకుని ఇంకేదో మాట్లాడేసి గందరగోళానికి గురైపోయి అవతల వారిని కూడా గందరగోళానికి గురి చేసి తమకు తెలిసిందే నిజమని చెప్పనేసి తాము పట్టిన కండి మూడే కాళ్ళు అనేటువంటి ఒక మూర్ఖపు వాదన వైపు వెళ్ళిపోవడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసరంగా అటువంటి మొండి వాదనలకు వెళ్లకుండా కొంచెం నిలిచి ఆలోచనతో ముందుకు అడుగు వేయడం ద్వారా అనుకున్న పనుల్లో వేగవంతమైన స్థితిని పొందే అవకాశం ఉంటాయి. అనుభవానికి పెద్దపీట వేయాల్సినటువంటి స్థితి మీకు ఈరోజు ఎక్కువగా ఉంది. కాబట్టి మీ అనుభవాన్ని, ఇతరుల అనుభవాలని అన్నీ కూడా క్రోడీకరించుకొని కానీ ఒక స్థిర నిశ్చయానికి రాకూడదని సూచన. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకి ఆనందమైనటువంటి కాలం నడుస్తుంది. మీరు అనుకున్న పనుల్లో వేగవంతమైన స్థితి నడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలిచిన మీరు ఈరోజు ఎవరైతే మీ యొక్క భావాన్ని వ్యక్తీకరించాలి, అవతల వారికి మన మనోభావాలు చెప్దాం, అవతల వారికి మన మనసులో ఉన్న మాట చెప్దాం అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈరోజు అటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా సఫలీకృతం అవడే కాకుండా మంచి యోగ స్థితిని పొందుతారని చెప్పచ్చు. మీ మనసులోని భావాన్ని ప్రస్ఫుటీకరించడం ద్వారా తప్పనిసరిగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ధనిష్ట నక్షత్ర జాతకులు చికాకులకు గురి అవుతారు. ఆర్థిక నష్టాలు, అట్లాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు, ఆర్థిక కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తన నష్ట నివారణ కోసంగా హనుమత్ గాయత్రిని జపించడం ద్వారాను, హనుమత్ మంత్రాలు అంటే మనోజవం మారుతి తెలియవేగ మంత్రాన్ని జపించడం ద్వారాను మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఇక కుంభరాశి, కుంభరాశి వారిని చూసినట్టయితే కుంభరాశిలో ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈరోజు తలచినటువంటి పనులు, పుణ్యక్షేత్ర మంచి గౌరవ మర్యాదలు, మంచి దర్శనాలు ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. అనుకున్న విధంగా ముందడుగు వేయడంలో సఫలీకృతం అవుతారు. పనుల్లో వేగవంతమైన స్థితి పొందుతారు. పనుల కొరకు చేసేటువంటి వాకప్ చేసే ప్రయత్నాల వల్ల, అంటే మీకు ఒక సమాచారం తెలిసింది, పలాని పని ఉందని, ఆ పని గురించి తెలుసుకుందాం ఏమవుతుందో అని చెప్పని
చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతనంగా ఏదైనా వస్తువుని అడగడానికి చేసే ప్రయత్నము, ఒక వస్తువును కొనుక్కోవడానికి చేసే ప్రయత్నము, ఒక స్థలం కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాల వైపుకి అడుగులు బాగా పడతాయని చెప్పచ్చు. శతభిష నక్షత్ర జాతకులు ఇవాళంతా కూడా తీరిక లేని పనులతో చాలా ఒడిదుడుకులతో ఏదో హడావిడి పడుతూ తిరుగుతారు. మొత్తానికి వీరు సాయంత్రానికి ఇవన్నీ కూడా మనం అనవసరంగా తిరిగాం, ఈ విషయమంతా మనకు తెలిసిందే కదా, అనవసరంగా మనం ఇంత కష్టపడ్డాం, ఇంత బాధపడ్డాం, ఏం జరిగింది అనేటువంటి ఒక ఆత్మవిమర్శతో పడిపోతారు. కాబట్టి ఆత్మవిమర్శ పోయి లాస్ట్లో లాస్ట్కి వచ్చి బాధపడడం కన్నా మొదటే యోచనతో అడుగు ముందుకు వేయడం, మొదటే మీకు ఏం కావాలో స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఆనందమైనటువంటి స్థితి పొందుతారు. ఆధ్యాత్మిక దైవ ప్రసంగాలు వినడం ద్వారాను, అట్లాగే భజనలు, పూజాది కార్యక్రమాలు, లేకపోతే భగవంతుడికి సేవకు విందు వినోదాల్లో ఎక్కువగా ఈరోజు కాలం గడిచిపోతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో మీరు చేసే ప్రయత్నాలు, అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారని తప్పకుండా చెప్పచ్చు. అంతేకాకుండా మీరు అనుకుంటున్నటువంటి పనులు వేగవంతమైన స్థితిగా ముందుకు వెళ్ళడానికి కూడా మీకు అనుకూలమైన కాలమని గ్రహించాలి. ఇక మొత్తం మీద ఈ శతభిష నక్షత్ర జాతకులు అనుకూలమైన ఫలితాల కోసం లక్ష్మీదేవిని, అట్లాగే వరుణ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. మొత్తం మీద కుంభరాశి వారికి ఇది శుభ ఫలితాలని తెలుసుకోవాలి. ఇక మీనరాశి. మీనరాశిని చూసినట్లయితే మీనరాశిలోని పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వీరు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని, అట్లాగే ముఖ్యమైనటువంటి సమాచారం దాచడానికి ప్రయత్నించి దానివల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సినటువంటి స్థితి ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకుండా అందులోని సత్యాన్ని వెలుగుపరచడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందుతారని తెలుసుకోవాలి. అంటే అనుకున్న పనుల్లో అన్ని విషయాల్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండడం మంచిదని తెలుసుకోవాలి. ఇక ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు సూటిగా ముక్కుసూటిగా ఏదో మాట్లాడేసి అవతల వారికి ఏదో మీరు ధర్మోపదేశం చేద్దామనో, లేదా వారికి ఏదో చెప్పి నచ్చ చెప్దామనో, మీరేదో పెద్దరికం గుచ్చుకొని వారికి ఎవరికో చెప్పి కొంచెం వారిని మార్చదామనో ఏదో చేసే ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశాలు ఎక్కువగా ఉండి మీ యొక్క అపప్రద మూట కట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు చేయకుండా అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ తదనుగుణంగా ఏదన్నా చెప్పాల్సి వస్తే, చెప్పాల్సిన మాటలు పది ఉంటే దాన్ని క్లుప్తం చేసి ఒక్క మాటతో చెప్పి ముగించడం ద్వారా మీ గౌరవ మర్యాదలు, అట్లాగే మీ యొక్క ప్రతిష్ట ఇనుమడింపబడతాయని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ క్రయ విక్రయాలు, అట్లాగే రిజిస్ట్రేషన్ పనులు అన్నిటికీ కూడా అనుకూల కాలమని చెప్పచ్చు. ఇక రేవతి నక్షత్ర జాతకులు ఈరోజు అనుకున్న పనుల్లో సోమరితనం ప్రదర్శించుకొని అనవసరంగా కాలయాపన చేస్తూ ఆ ప్రతి పనిని వాయిదా వేసుకుంటూ మీరు ఇబ్బంది పడుతూ ఇతరులను ఇబ్బంది పెట్టుకుంటూ కాలాన్ని గడిపే స్థితిగా ఉంది. కాబట్టి పనులు ఎందు వేగవంతమైన స్థితిని ప్రదర్శించి, అట్లాగే మీకు అటువంటి ఆ శరీరం మీద అటువంటి ఒక విధమైన సోమరితనం బద్ధకత్వాన్ని వదిలించుకోవడం కోసం గాను హనుమత్ బడబాణల స్తోత్రం పారాయణం చేయడం ద్వారాను, హనుమత్తు కవచాన్ని పఠించడం ద్వారాను మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఇవి ద్వాదశ రాశి ఫలితాలు. మరి మీనరాశి వారికి మొదలుకొని మేషరాశి వారికి ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు విన్నారు కదా, మళ్ళీ రేపటి దిన మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. మీ కొత్తపల్లి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.